మెదక్ జిల్లా రామాయణపేటలో జిల్లా కలెక్టర్ రాజర్షిష పర్యటించారు. ప్రభుత్వ ఆసుపత్రి మరియు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు మరియు రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పనులు తదితర అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల వైద్య సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రికి కావలసిన సదుపాయాల గురించి కలెక్టర్కు నివేదించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వైద్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని పలు సూచనలు సలహాలు వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షిష, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డిసిహెచ్ఎస్ డాక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ యాదగిరి సుందర్ సింగ్, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తనిఖీ చేశారు ఈ హాస్పిటల్ అంతా కూడా. ఏమేమి మాకు గ్యాప్స్ ఉన్నాయి, ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి మేము కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బట్ ఎలా ఇంప్రూవ్ చేయాలో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేను కూడా మా స్టాఫ్, మా సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి గారికి నేను కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ఆరోగ్యశ్రీ కేసులు పెంచడం కానీ, నార్మల్ డెలివరీస్ పెంచడం కానీ, స్కానింగ్లు చేస్తున్నాం. టెక్స్టైల్ కూడా స్టార్ట్ అయితే 3 రోజులలో గైనకాలజిస్ట్ కూడా వచ్చారు. కాబట్టి డెఫినెట్గా మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. డెలివరీస్ ఇంప్రూవ్ చేస్తాం, సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. ఈ మా స్టాఫ్ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.